ఐఐటీ ఎన్ఐటీ ట్రిపుల్ ఐటీ జీఎఫ్టీఐలలో ప్రవేశాల కోసం జేఈ మెయిన్ మొదటి సెషన్ ఎగ్జామ్స్ ఇవాల్టి నుంచి మొదలయ్యాయి. 2021-22 విద్యా సంవత్సరంలో బీఈ బీటెక్ బీఆర్క్ బీ ప్లానింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ పరీక్షలను నిర్వహించేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏర్పాట్లు పూర్తి చేసింది. కరోనాతో భౌతిక దూరం పాటిస్తూ పరీక్షలను నిర్వహించేలా చర్యలు చేపట్టింది. ఈ నెలతో పాటు మార్చ్ ఏప్రిల్ మే నెలల్లో మొత్తంగా 4 సెషన్లలో ఈ పరీక్షలను నిర్వహించేందుకు రెడీ అయ్యారు. విద్యార్థులు ఏ సెషన్లోనైనా పరీక్షలు రాసుకునేలా, అన్నింటిలో ఉత్తమ స్కోర్ ఏది వస్తే దాన్నే పరిగణనలోకి తీసుకునేలా చర్యలు తీసుకున్నారు. ఇంగ్లీష్ మాత్రమే కాకుండా మొదటిసారిగా 12 భాషల్లో పరీక్షలను నిర్వహించనున్నారు. తెలుగులో పరీక్షలు రాసేందుకు 374 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇవాల్టి నుంచి 26 వరకు జరిగే మొదటి సెషన్లో 661761 మంది పరీక్ష రాయనున్నారు. మార్చి 15-18 వరకు రెండో సెషన్ పరీక్షలు, ఏప్రిల్ 27-30 వరకు మూడో సెషన్, మే 24-28 వరకు నాలుగో సెషన్ పరీక్షలు జరగనున్నాయి. ఇవాల్టి నుంచి ఈ నెల 26 వరకు జరిగే మొదటి సెషన్ జేఈఈ మెయిన్ పరీక్షలకు హాజరయ్యేందుకు ఏపీ నుంచి 87797 మంది విద్యార్థులు, రాష్ట్రం నుంచి 73782 మంది విద్యార్థులు అప్లై చేసుకున్నారు. జేఈఈ ఎగ్జామ్స్ కోసం తెలంగాణలో 12 కేంద్రాలను, ఏపీలో 20 కేంద్రాలను ఏర్పాటు చేశారు. రోజు 2 షిఫ్ట్లలో ఆన్లైన్ పరీక్షలు నిర్వహించనున్నారు. మొదటి షిఫ్ట్ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో షిఫ్ట్ పరీక్ష మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఎగ్జామ్ జరగనుంది. ఖచ్చితంగా అరగంట ముందే పరీక్ష కేంద్రంలో ఉండాలనే నిబంధన విధించారు. కరోనా కారణంగా విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు ఎన్టీఏ అదనంగా 15 ప్రశ్నలు ఇస్తోంది. మొత్తంగా 90 ప్రశ్నలు ఇవ్వనుండగా అందులో విద్యార్థులు 75 ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. బీఈ బీటెక్ పరీక్షను తీసుకుంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో 300 మార్కులకు పరీక్ష ఉంటుంది.